హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరిలయ్య వంటలు. ఈరోజు సిరిలయ్య వంటల్లో ఒక టేస్టీ నాన్ వెజ్ ఐటెం చూద్దాం, అదే కొబ్బరి పాల చికెన్. మనం చికెన్తో చాలా రకాలుగా కర్రీస్ చేసుకుంటాం కదా, కానీ ఈ కొబ్బరి పాల చికెన్ వాటన్నిటికంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పాల చికెన్ కోసం ముందుగా నేను ఇక్కడ 1/2 కిలో చికెన్ని తీసుకొని నీట్గా 2-3 సార్లు కడిగి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద కొబ్బరి చెక్కను తీసుకొని ఇలా కొబ్బరి పాలని రెడీ చేసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 5 to 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో 4 లవంగాలు, 3 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటన్నిటినీ కూడా ఆయిల్లో బాగా వేయించాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుంటే ఉల్లిపాయ ముక్కలు బాగా వేగుతాయి. 2 నిమిషాల పాటు వేయించుకునేక ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇలా వేయించుకునేక ఇందులోనే 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దీని అంతటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటా అంతా వేసుకొని కలుపుకునేక ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలా కలపాలి. ఈ మసాలాలతో పాటు టమాటా బాగా మగ్గేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. చూసారా, ఇక టమాటా బాగా మగ్గిపోయింది. మసాలా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగాక ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతటినీ వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ అంతటికీ కూడా మసాలా పట్టేలా ఒకసారి కలుపుకునేక దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. 3 to 4 మినిట్స్ పాటు మూత పెట్టుకొని వేయించుకుంటే చికెన్ ఇక్కడ 50% వేగిపోయింది. ఇక్కడ ఆయిల్ సెపరేట్ అవుతూ చికెన్ బాగా వేగింది. ఇలా వేయించుకున్న చికెన్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అంతటినీ కూడా వేసుకోవాలి. కొబ్బరి పాలను అంతటినీ వేసుకునేక ఇందులోనే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని దీని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ కొబ్బరి పాల చికెన్లో మరీ ఎక్కువగా గరం మసాలా వేసుకోకుండా చాలా లైట్గా వేసుకుంటే బాగుంటుంది. ఇలా వేసుకునేక అంతటినీ బాగా కలుపుకొని దీనిపై మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చికెన్ బాగా ఉడుకుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే ఇక్కడ కొబ్బరి పాల చికెన్ రెడీ అయిపోయింది. చూసారా, ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ అయిన కొబ్బరి పాల చికెన్లో చివరిలో కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ కొబ్బరి పాల చికెన్ ఎలా తయారు చేసుకోవాలో. ఈ కొబ్బరి పాల చికెన్ని రైస్లోకే కాకుండా చపాతీ, రోటీస్ ఇందులోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా కొబ్బరి పాల చికెన్ని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టుగైతే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం సిరిలయ్య వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. బాయ్.